వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ మృతి చెందిందని, బిడ్డ మృతి చెందిన తర్వాత కూడా చికిత్స పేరుతో డబ్బులు గుంచారని ఓ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగరం దేవిచౌక్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గుమ్మలూరు ప్రాంతానికి చెందిన తనుకు వీరపండు రాంబాబు దంపతులు అనారోగ్యంతో తమ 3 నెలల పసిపాపను రాజమహేంద్రవరం నగరం దేవిచౌక్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో ఈ నెల 1వ తేదీన చేర్పించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి 5 రోజులుగా చికిత్స పేరుతో 23,000 రూపాయలను కట్టించుకున్నారని, ఆయన తమ బిడ్డ తమకు దక్కలేదని, వైద్యుల నిర్లక్ష్యం వలనే తమ బిడ్డ మృతి చెందిందని, బిడ్డ మృతి చెందిన తర్వాత కూడా డబ్బులు గుంజేందుకు చికిత్స పేరుతో ఆసుపత్రి వారు నాటకాలు ఆడారని, ఆసుపత్రి వారిపై వైద్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. తీసుకున్నానండి బిల్లు, అది 6 వేలకి ఇంకా చిల్లర లెక్క వచ్చింది. నిన్నైతే 1100తో మందు పంపించారు. ఆ బిల్లు తొందరగా తీసుకోలేదు. ఏంటండి తణుకు? ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? సోమవారం నైట్ జాయిన్ అయ్యామండి. ఇప్పుడు దాకా మీరు ఫీజు ఎంత చెల్లించారండి? నిన్న నైట్ దాకా 23,300 పే చేశాను ఇందాక నేను. మొత్తం టోటల్ అమౌంట్? టోటల్ అమౌంట్ మందుల బిల్లు కాకుండా. మందుల బిల్లు ఎంత అయిందండి? మందుల బిల్లు అయితే నేను నాటికి తీసుకున్నానండి బిల్లు, అది 6 వేలకి ఇంకా చిల్లర లెక్క వచ్చింది. నిన్నైతే 1100తో మందు పంపించారు. ఆ బిల్లు తొందరగా తీసుకోలేదు, బే తీసుకొచ్చేయమన్నారని. మళ్ళీ నేమో ఇంజక్షన్ 3 ఇంజక్షన్ చేరాలని తీసుకున్నారండి. అవి కూడా ఎంత అంటే చేస్తారు, ఎక్స్రే చేశారు ఇక్కడ, బ్లడ్ టెస్ట్ శుభ్రవారి ఉంది, ఇంకా 4-5 టెస్ట్లు ఇక్కడే చేశారండి. చేస్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, తగ్గుతుంది అని చెప్పారండి. పాపం ఎక్కువ పట్టింది, తగ్గిపోద్ది, ఇక్కడ లేకపోతే వేరే హాస్పిటల్కి రాస్తాము, మా వల్ల కాకపోతే అని చెప్పారండి. ఎవరు చెప్పారండి అన్నమాట? డాక్టర్ గారు అండి, పెద్ద డాక్టర్ గారు. పెద్ద డాక్టర్ గారు నాతో మాట చెప్పిందండి. ఎక్స్రే రిపోర్ట్ కాడికి నేను వెళ్తానంటే నర్స్ వచ్చింది, ఫ్రెష్గా చూసారమ్మా, సాయంకాలం రౌండ్కి వచ్చినా మీతో మాట్లాడతారంట, ఇప్పుడైతే కాపం ఎక్కువగా ఉంది, బెడ్లో ఇన్ఫెక్షన్ ఉందంట, తగ్గుతుందంట, లేకపోతే వేరే హాస్పిటల్కి రాస్తారని నర్స్ చెప్పింది. నాకు ఎక్కిన తర్వాత ఇలా జరిగిన తర్వాత నేను అంబులెన్స్ అతను అన్నాను, ఆపేయండి ఇక్కడ, నేను అతను అడుగుతానంటే డోర్ వేసి తీసుకెళ్ళిపోయాను. అతను కొంచెం హాస్పిటల్ ఎదరికి వెళ్ళిన తర్వాత నేను అన్నాను, మీరు మా మమ్మీ కూడా ఏడిసిన తన ప్రాణం లేదు, మీరు తీసుకెళ్ళిపోతున్నారు, ఆపుతారా ఆపరా అంటే ఆపలేదు, ఫోన్పే డబ్బుల కోసం అడిగారు, మీరు ఫోన్పే డబ్బులు కట్ట కాదు ఆపేయండి అంటే ఆపలేదు. ఇక్కడ 800 బేరమాడిన అంబులెన్స్ అక్కడ సరసన హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రాణం లేదని చెప్పాడండి. నేనే చెప్పాను అతను కథను, ఓ చెక్ చేసేస్తున్నాడండి, ఓ కళ్ళు తీసేసి ఓ 2-3 ట్రిప్లు చెక్ చేసిన, 4 ట్రిప్ అన్నాను నేను. లేదండి తన దగ్గర ప్రాణం ఎన్నిసార్లు చెక్ చేసిన అలాగే ఉంటుంది, నిజమే అమ్మా, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవన్నారండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం పోయి చాలా సేపు, ప్రాణం లేదు తన దగ్గర అని చెప్పారు. అంబులెన్స్ వాడు అలా దింపి వెంటనే పారిపోయాడండి అతను. 800 కట్టమన్న వాడు ఎలా వెళ్ళిపోతారండి అసలు అక్కడ? 800 పే చేయమన్నారు కదా, వెళ్ళానండి, ఎలా పెట్టారండి మాకు? 800 కట్టాలని కూడా చెప్పారండి. 800 తీసుకోకుండా ఎలా వెళ్ళిపోతారండి? ఎక్కడి నుంచి ఎక్కడికి? 800 ఇక్కడ నుంచి సుదర్శన హాస్పిటల్ కడకండి. 800 కట్టమన్నారండి, కడతామన్నాం మేము అప్పటికి. నేను ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత అతను అక్కడ దింపి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 5 నిమిషాలు కూడా అక్కడ మేమేలా దిక్కు కింద పెట్టినని వెళ్ళిపోయారండి. డబ్బులు తీసుకోవాలి కదండి ప్రాణం ఉన్నప్పుడు. అలా ఉండే 11 గంటలకు వచ్చానండి. వచ్చిన తర్వాత ఏంటంటే చెప్తే నువ్వు అమౌంట్ కట్టేయాలి 23,000, అప్పుడు పాపని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పేసి అన్నారు. హాస్పిటల్ జాయిన్ చేయాలంటే 20,000 ఈ అమ్మాయి కట్టింది, 3,000 గురించి గంట లేట్ చేశారండి. చేసిన తర్వాత 3,000 ఫోన్పే చేస్తామని చెప్పేసి అమ్మాయి నెంబర్ ఇచ్చింది. ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చిన తర్వాత 3,000 గురించి అంబులెన్స్ చూపుడు నన్ను ఎక్కమన్నారు. నేను ఎక్కిపోయినాను, పాపను తీసుకొచ్చి ఇచ్చారండి. పాపను ఎలా తీసుకొచ్చారు? నువ్వు ఎక్కమన్నారండి. పాపను నా చేతిలో పెట్టారు, పెట్టి ఆక్సిజన్ లేదని చెప్పేసి ఒక పైపు చేస్తానేమో అంబులెన్స్ డ్రైవర్ వెళ్ళాడు. అక్క ఇలా ఉందంటే పాప అని అంటే ఏం కంగారు పడకనిపిస్తే నేను అంట. పాప దగ్గర అయితే మాకు పాప ఏమీ లేదండి, పాప దగ్గర మాకు ఆ పాపని ఇచ్చారు. అమౌంట్ కట్టుకునేదాకా పాప అమౌంట్కి ఇవ్వలేదు. 3,000 గురించి మళ్ళీ అంబులెన్స్లో కూడా ఇలా ఇన్సూరెన్స్ అయిందని కూడా మీకు ఏం తెలియదు అప్పుడు? ఓకే, ఏ హాస్పిటల్కి రాశారు మిమ్మల్ని అన్నమని? సురక్షిత హాస్పిటల్ కానీ అంబులెన్స్ ఆడే పెట్టారండి. మీ పేరండి? వెంకటేశ్వర. ఏమవుతారండి? నేను అవుతున్నాను.